హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ పర్స్. సాధారణంగా మనం చూసినట్టయితే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి కానీ అమ్మాయికి కానీ వాళ్ళ సంపాదన నుంచి మొదటి 1 కోటి రూపాయలు సేవ్ చేయడం అనేది ఒక అందమైన కళ అండి. నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే మీ యొక్క అందమైన కళ నిజం చేసుకోవడానికి మీరు పాటించాల్సిన సూత్రాలు ఏంటి, మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్లు ఎంత అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాంతోపాటు మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్టయితే నేను ఒక మంచి రీసెర్చ్ డేటా గురించి షేర్ చేయబోతున్నానండి. అండ్ ఈ వీడియోలో మనం మరింత ముందుకెళ్ళే ముందు మా నుంచి మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చూడడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వెల్కమ్ బ్యాక్. నేను ఈ వీడియోని 1 కోటి రూపాయల వీడియో సిరీసెస్లో భాగంగా చేస్తున్నానండి. దీనికి ముందు మీ ఇన్వెస్ట్మెంట్ని లేటుగా ప్రారంభించడం ద్వారా మీరు 1 కోటి రూపాయలు ఎలా నష్టపోతారన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నీ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను. కమింగ్ బ్యాక్ టు టుడేస్ టాపిక్, మీ నెలసరి ఆదాయం నుంచి మీరు ఎంత సేవ్ చేస్తే, ఎంత టైం సేవ్ చేస్తే మీరు కోటీశ్వరుడు అవుతారన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి నేను ఈక్విటీ అసెట్ క్లాస్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నానండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనం చూసినట్టయితే ఈక్విటీ అసెట్ క్లాస్ మిగిలిన అన్ని అదర్ అసెట్ క్లాసెస్ కన్నా అధిక రాబడినిస్తుంది. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే సెన్సెక్స్ గత 37 ఏళ్ళుగా యావరేజ్గా 15% రిటర్న్ ఇచ్చింది. మొదటిగా మీ నెలసరి ఇన్కమ్ నుంచి మీరు నెలకి 1800 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు కోటీశ్వరుడు అవ్వడానికి మీకు 30 సంవత్సరాలు పడుతుందండి. అండ్ ఇలా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 30 సంవత్సరాలకు 30 సంవత్సరాలు x 12 నెలలు అంటే మొత్తంగా 360 నెలలకి మీరు ఇన్వెస్ట్ చేసింది 639,000 రూపాయలు అండి. వేరేజ్ మీకు రాబడి రూపంలో వచ్చింది 93,60,000 రూపాయలు. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు నెలకి 3,600 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు కోటీశ్వరుడు అవ్వడానికి మీకు 25 సంవత్సరాలు పడుతుందండి. అండ్ ఇలా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 20 సంవత్సరాలు x 12 నెలలు 300 నెలలకు మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1,88,000 రూపాయలు అండి. వేరేజ్ మీకు రాబడి రూపంలో వచ్చింది 89,11,000 రూపాయలు. లెట్స్ సే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఇంకొంచెం పెంచారు, అంటే నెలకి 7,500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఇలా చేయడం ద్వారా మీరు కోటీశ్వరుడు అవ్వడానికి మీకు 20 సంవత్సరాలు పడుతుందండి. అండ్ 20 సంవత్సరాలకు మీరు 20 సంవత్సరాలు x 12 నెలలు టోటల్గా 240 నెలలకి మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 18 లక్షలు అయితే మీకు రాబడి రూపంలో వచ్చేది 82 లక్షల రూపాయలు అండి. అదే మీ ఇన్కమ్ లెవెల్ హైగా ఉంది, మీరు ఇంకా తొందరగా కోటీశ్వరుడు అవుదాం అనుకున్నారు అనుకోండి, మీకు ఇప్పుడు లాస్ట్ 2 టైమ్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఒకటి 15 సంవత్సరాలు, ఇంకోటి 10 సంవత్సరాలు. ముందుగా 15 సంవత్సరాలు కోటీశ్వరుడు అవ్వాలంటే మీరు ఏం చేయాలో చూద్దాం. లేచే 15 సంవత్సరాలు మీరు కోటీశ్వరుడు అవ్వాలంటే అప్రాక్సిమేట్లీ మీరు నెలకి 16,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. అండ్ ఇలా పెట్టుబడి పెట్టినట్టయితే మీరు 15 సంవత్సరాలు x 12 నెలలు అంటే 180 నెలలకు మీరు అప్రాక్సిమేట్లీ 29 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారండి. అండ్ మీకు రాబడి రూపంలో వచ్చేది 71 లక్షల రూపాయలు. అదే మీరు ఇంకొంచెం సూపర్ ఫాస్ట్గా 10 సంవత్సరాల్లోనే కోటీశ్వరుడు అవుదాం అనుకుంటున్నారనుకోండి, మీరు పెట్టుబడి పెట్టాల్సిన అమౌంట్ 38,000 రూపాయలు అప్రాక్సిమేట్లీ అండి. అండ్ ఇలా చేసినట్టయితే మీరు 10 సంవత్సరాలు x 12 నెలలు 120 నెలలకు మీరు పెట్టుబడి రూపంలో పెట్టేది 45,62,000 రూపాయలు అయితే మీకు రాబడి రూపంలోని 54,37,000 రూపాయలు వస్తుందండి. సో మీ మంత్లీ ఇన్కమ్ నుంచి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత తొందరగా కోటీశ్వరుడు అవుతారో క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మీరు ఎంత తొందరగా కోటీశ్వరుడు అవుదాం అన్నది. అండ్ ఈ వీడియో బిగినింగ్లో మీకు ఒక రీసెర్చ్ రిపోర్ట్ గురించి షేర్ చేస్తా అన్నాను కదా. సాధారణంగా నేను ప్రతి వీడియోలో చెప్తూ వస్తుంటాను డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ అంటే సెన్సెక్స్ నిఫ్టీ కన్నా అధిక రాబడినిస్తాయని. నిజంగా అలాంటి ఫండ్స్ ఉన్నాయా, ఉంటే అవి ఇండెక్స్ కన్నా ఎంత అధిక రాబడినిచ్చాయి అన్న దాని మీద మేము డీటెయిల్డ్ రీసెర్చ్ చేసామండి. సో ఆ రీసెర్చ్ యొక్క డీటెయిల్స్ని ఈ వీడియోలో షేర్ చేయాలంటే వీడియో లెంత్ చాలా పెరిగిపోవడం వల్ల ఆ రీసెర్చ్ రిపోర్ట్ని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉపయోగపడుతుందంటే వాళ్ళతో షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను సాయికృష్ణపత్రి, మీ మనీ పర్స్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్. రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ. మీకు ఇప్పుడు ఒక బోనస్ క్యాలిక్యులేషన్ చెప్తా అండి. ఈ క్యాలిక్యులేషన్ ఇన్కమ్ లెవెల్ చాలా హైగా ఉన్న వాళ్ళకండి. లచ్చే మీరు నెలకి 114,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు అనుకోండి, మీరు 5 సంవత్సరాల్లోనే కోటీశ్వరుడు అవ్వచ్చు. లచ్చే మీరు ఇలా 114,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే 5 సంవత్సరాలకు 5 సంవత్సరాలు x 12 నెలలు 60 నెలలకి మీరు పెట్టుబడి రూపంలో పెట్టేది 68,69,000 రూపాయలు అండి. వేరేజ్ మీకు రాబడి రూపంలోని 31,30,000 రూపాయలు వస్తుంది. అండ్ ఇలా చేసినా కూడా మీరు తొందరగా కోటీశ్వరుడు అవ్వచ్చు.